నా పేరు చల్లపల్లి శివనాయేశ్వరం అండి. దొండపందిరి పెట్టాను, 2వ సంవత్సరం ఇది, 2వ సంవత్సరం నిండింది. అయితే ముందు ఈ పందిరి పెట్టేటప్పుడు దుక్కి శుభ్రంగా దుక్కి దున్నించుకోవాలి, చక్కగా దున్నించుకొని కలుపు లేకుండా 2 గజాలకు ఒక సాళ్ళు తోలాలి. ఇట్లా సాళ్ళు తోలుకొని తోలుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్లాంటేషన్ చేసిన మొక్కలైతే మొక్క 15 రూపాయలు, లేదు మనం ఈ కాడ పెట్టుకోవాలంటే రాజమండ్రి రావులపాలెం రాజమండ్రి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. దీనికి ఫంగస్ ఉంటుంది, ఇట్లా ఈ కాడకి తెల్లగా ఫంగస్ ఉంటుంది, అది లేని కాడ చూసుకొని 6 నెలలలోపు పెరిగిన కాడే తెచ్చుకోవాలి. అదే ముదురు కాడ తెచ్చామంటే మనకి ఈల్డింగ్ సరిగ్గా రాదు. దీని ఇది ఒకసారి పందిరి పెట్టుకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది. పెట్టిన తర్వాత 3 నెలలు 100 రోజులు కాపుకి వచ్చింది, అక్కడి నుంచి తెగుతానే ఉంటుంది. తెగులు రాకుండా కొత్త మందులు కింద ఎరువు అట్లా చేసుకొని జాగ్రత్త చేసుకోవాలి. మంచిదే, ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరు ఉంటే 360 రోజులు పని సరిపోద్ది మనిషిని లేకుండా. నెలకి 50,000 రావచ్చు. ఇప్పుడుంది 45 రూపాయలు 50 రూపాయలు కేజీ దొండకాయలు వచ్చి, అంతకుముందు అంటే యావరేజ్న 10 రూపాయలు తక్కకుండా పోతూ ఉంటుంది. మన చేను దగ్గరికి వచ్చి వాళ్ళు వేసుకెళ్ళిపోతారు, లేదనుకో గిట్టుబాటు లేదనుకో మార్కెట్కి వేసుకోవటం. అట్లా మందులు మాత్రం 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ మాత్రం చేయాల్సిందే. రాను M45 ఎంటర్ఫ్రైడ్ కూరక్రాను ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కొట్టుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఇది నేటివో బేరాలు అట్లా మందులు కొట్టుకుంటూనే ఉండాలి, వారం వారం కొట్టాలమ్మా. ఏ కొట్టకపోతే దీనికి ఎక్కువ ఇది వస్తుంది, ఇట్లా అయిపోద్ది అవసరం. కొట్టుకుంటా ఉంటేనే కాస్తూ ఉంటుంది, కింద బలం కూడా అట్లానే 10 నెలలకోసారో 2 నెలలకోసారో బలం ఎరువు వేసుకుంటూ ఉండాలి. ముందు కట్టలు కూడా 2 నెలలకోసారి ఒక్కొక్క కట్ట వేసుకుంటూ ఉండాలి. అసలేదమ్మా, ఎండాకాలం అయితే 10 రోజులకు తడి జరగాల్సిందే. ఎండాకాలం 10 రోజులు నీళ్ళు పెట్టాలి, వర్షాకాలం ఏమో వస్తుంది. పచ్చపురుగు ఉంటుంది ఇగో ఇట్లా ఇది వస్తుంది, దీనికి ఆకు పైన అట్లా ఈ కూడా ఉంటుంది. వచ్చినప్పుడు దీనికి వజ్రమైన ముందు ఉంటుంది, అది స్ప్రే చేయాలి. లీఫ్ మైనర్ అంటారు దీన్ని, అది రాకుండా వజ్రం స్ప్రే చేసుకుంటుంది. పురుగు పడకుండా పొక్కులేనని ఇట్లా ప్లీతోరా అని ఇంపీరియల్ అని ముందులు కొట్టుకుంటూనే ఉండాలి. వారానికి 10 రోజులకు ఒకసారి కొడతానే ఉండాలి. బాబుకి లేట్ అయిందంటే 15 రోజన్నా సరే పట్టాల్సిందే మందులు. మందు పట్టబోదే నీకు కాపు గాయదు. దీనికి ఇట్లా ఎండు తెగులు వచ్చింది. ఎండాకాలం అనుకో నీకు కాయ జంప్ ఉంటుంది, ఇంత బాగా ఉంటుంది కాయ. ఇప్పుడు వచ్చి వర్షాకాలం వచ్చేపోతే నీకు ఇట్లా అవుతుంది, వర్షం ఎక్కువయ్యి ఈ తడికి నాని ఇదల్లా ఇంతవరకు కాయలు కూడా రాలిపోతాయి కింద అవి అట్లా రాలుతాయి. అదే ఎరువు మాత్రం కంపల్సరీ ఎరువు తోలుకోవాలా. పోయిన నెలల్లో 1 ఎకరం బాతికి 1.5 టన్నులు పట్టనులేని పోయిన నెలలో. ఈ నెలలో మరి కనీసం 5 క్వింటాలు కావాల, ఎట్లా చెప్పలేము. ఒక నెల అట్లా ఉంటుంది, పెట్టిన సంవత్సరం మాత్రం ఖచ్చితంగా నెల 20,000-25,000 అట్లా వస్తాయి. 3 లక్షలు ఉంది సంవత్సరానికి కాదు, 2 సంవత్సరాలకు 3 లక్షలు అయింది. దీనికి అంతర పంట కింద అల్లం వేసుకోవచ్చు అమ్మా. అయితే 1 సార్లు 2 సార్లు అల్లం పడుతుంది, ఇది 3 సార్లు మధ్యలో 2 సార్లు వదిలిపెట్టి ఆ దరి ఈ దరి దొండదుంపలు నాటుకుంటాం మనం. మధ్యలో 1 సాలే అల్లం వేసుకోవాలి, బ్రహ్మాండంగా అయింది అల్లం కూడా.